हाय फ्रेंड्स, वेलकम टू मन एसवीआई तेलुगु चैनल सीसीएनए डे 10। डे 10 లో ఈ రోజు మనం బేసిక్ స్విచ్చింగ్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకుందాం। ఈ బేసిక్ స్విచ్చింగ్ కాన్ఫిగరేషన్ అంటే నెట్వర్కింగ్ ఫీల్డ్ లోని ప్రతి కంపెనీ లో ఏదైనా సరే కంపెనీ అయినా ఏదైనా సరే ఈ నెట్వర్కింగ్ ఫీల్డ్ లోని ఏదైనా ఒక కొత్త స్విచ్ ని అన్బాక్స్ చేసినప్పుడు దానిని కాన్ఫిగరేషన్ బేసిక్ కాన్ఫిగరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట। सो అలానే ఈ నెట్వర్కింగ్ లో స్విచ్చెస్ అనేవి మనకు కీ రోల్ పోషిస్తాయి। ప్రతిది కూడా మనకి వర్క్ చేసేది ఎక్కువ స్విచ్చెస్ మీదే ఉంటుందన్నమాట। సో మనం ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కొక స్విచ్ ని తీసుకున్నాం। దీని చూసినట్లయితే క్యాటలిస్ట్ 2960 సిరీస్। సో ఇది చాలా పాపులర్ అయిన మోడల్ అన్నమాట। మోస్ట్లీ సిస్కో कंपनी నుంచి ప్రిపేర్ చేసే కంపెనీల్లో మోడల్స్ లో ఇది ఒక మోడల్ అన్నమాట। సో ఇది మనకి ఫ్రంట్ ఎండ్ చూసినట్లయితే ఎలా ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ చూసినట్లయితే ఎలా ఉంటుంది అన్నమాట। ఈ కాన్ఫిగరేషన్ అంతా మనం ఇప్పుడు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనే ఒక అప్లికేషన్ యూస్ చేసి ల్యాబ్స్ అనేది చేయడం జరుగుతుంది। అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను। ఈ కాన్ఫిగరేషన్ చేసే ముందు మనకి ఈ స్విచ్చెస్ లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కొన్ని మోడ్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట। ఆ మోడ్స్ నే మనం ఇక్కడ చూస్తున్నాం। ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మన స్టార్టింగ్ లో వచ్చేసి యూజర్ మోడ్ ఉంటుంది। అది మనకి చూడడానికి ఇలా ఉంటుంది। స్విచ్ అని ఉంది, నెక్స్ట్ స్విచ్ అని ఉంది, గ్రేటర్ దెన్ సింబల్ ఉంటుంది, నెక్స్ట్ స్విచ్ హాష్ అని ఉంటుంది, దాన్ని మనం ప్రివిలేజ్ మోడ్ కింద చెప్పుకుంటాం। అలానే స్విచ్ కాన్ఫిగ్ అనే ఉంటుంది, అది మనకి గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ కింద చెప్పుకోవచ్చు। నెక్స్ట్ స్విచ్ కాన్ఫిగ్ ఐఎఫ్ అని ఉంటే దాన్ని ఇంటర్ఫేస్ మోడ్ అని, అలానే స్విచ్ కాన్ఫిగ్ లైన్ అని ఉంటే దాన్ని లైన్ మోడ్ అని, అలానే స్విచ్ కాన్ఫిగ్ వీలాన్ అని ఉంటే దానిని వీలాన్ మోడ్ అని చెప్పుకోవచ్చు అనమాట। ఈ మోడ్స్ అన్ని మనకి స్విచ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను। సో ఈ మోడ్స్ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఏ మోడ్లో ఏం చేయాలి అనేది మనకి చెప్తాయి అన్నమాట। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్విచ్చింగ్ కాన్ఫిగరేషన్లో ఈ బేసిక్ స్విచ్చింగ్ కాన్ఫిగరేషన్లో ఈ 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పది టాస్క్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేయబోతున్నాం। ఇవి బేసిక్ కాన్ఫిగరేషన్ అన్నమాట। ఒక స్విచ్ అన్బాక్స్ చేసి దాన్ని ఆన్లైన్లో పెట్టడానికి, నెట్వర్కింగ్లో పెట్టడానికి మనకి ఈ 10 స్టెప్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట। సో మనం ఇప్పుడు ఈ 10 స్టెప్స్ని సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసి ల్యాబ్స్ రూపంలో చేస్తాం। ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ దీన్నే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అంటారు। సో ఇదేంటంటే సిస్కో వర్డ్ ప్రొవైడ్ చేసే ఒక అప్లికేషన్। ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను సపరేట్ వీడియో చేశాను। ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అయిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఓకే, ఇప్పుడు ఈ ప్యాకెట్ ట్రేస్ అనేది ఏంటంటే సిస్కో వర్డ్ ప్రొవైడ్ చేసే స్విచ్చెస్ కానీ రౌటర్స్ కానీ వైర్లెస్ కానీ ఏదైనా సరే మనకి ఆ డివైజ్ అనేది ఇక్కడ వర్చువల్గా ఉంటుంది అనమాట। యాస్టీస్గా ఇక్కడ ఏదైతే కాన్ఫిగరేషన్ మనం చేయడానికి యూజ్ చేస్తామో కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అదే కమాండ్స్ సేమ్ మనం రియల్ టైమ్ సినారియోలో కూడా స్విచ్చెస్ వచ్చినప్పుడు అదే స్టెప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట। ఇది యాస్టీస్గా సిస్కో వాడు ప్రొవైడ్ చేసే రియల్ టైమ్ స్విచ్చెస్లో కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఈ ప్యాకెట్ ట్రేస్లో తీసుకున్న స్విచ్చెస్ కాన్ఫిగరేషన్ కూడా యాజ్ టీస్గా అలానే ఉంటుంది। పెద్దగా చేంజెస్ అనేది ఏముండదు దీంట్లో, మనం కాన్ఫిగరేషన్ చేసామంటే సక్సెస్ఫుల్గా అక్కడ బయట రియల్ టైమ్ సినారియోలో కూడా చేసినట్టు అనమాట। దీంట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి రౌటర్స్, ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే నెట్వర్క్ డివైజెస్ ఇవన్నీ, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రౌటర్స్, నెక్స్ట్ ఇక్కడ స్విచ్చెస్, ఇది వచ్చేసి హబ్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి వైర్లెస్, ఇది వచ్చేసి సెక్యూరిటీ పర్పస్, నెక్స్ట్ ఇది వచ్చేసి వ్యాన్ ఎవల్యూషన్ అనమాట. సో మనకి ఏ డివైజెస్ కావాలన్నా ఇక్కడే ఉంటాయి, అలానే
ఈ సెకండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పీసీస్ ఉన్నాయి, ఎన్ డివైసెస్ అనమాట, అంటే పీసీ, ల్యాప్టాప్, సర్వర్, నెక్స్ట్ మీడియా సర్వర్ అండ్ నెట్వర్క్ కంట్రోలర్, ప్రింటర్, అలాగా మనకి ఏదైనా సరే డివైజెస్, వాయిప్ ఫోన్స్ కూడా ఉంటాయి, ఐపీ ఫోన్, వివో ఐపీ డివైస్, ఫోన్, టీవీ, ట్యాబ్లెట్, ఏ డివైజ్ అయినా మనకి ఇక్కడ నుంచి తీసుకొని దాన్ని ల్యాబ్లో పెట్టి కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మన బేసిక్ కాన్ఫిగరేషన్ కావాల్సిన డివైజ్లు అయితే రెండు, ఒకటి ఒక స్విచ్ కావాలి, నెక్స్ట్ ఒక పీసీ కావాలి, పీసీ కానీ ల్యాప్టాప్ కానీ. మనకి దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్విచ్చెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. సేమ్ 2960 అనేది మనం తీసుకుందాం. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఒకసారి పేస్ట్ చేస్తే స్విచ్ అనేది వచ్చేసినట్టు అనమాట. నెక్స్ట్ ఒక పీసీని కూడా తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి రియల్ టైమ్ సినారియోలు కూడా సేమ్, ఒక స్విచ్ని అన్బాక్స్ చేసాం, నెక్స్ట్ దాన్ని కాన్ఫిగర్ చేయడానికి ఒక పీసీని తీసుకున్నాం. మనం ఏదైనా ఒక న్యూ స్విచ్ అన్బాక్స్ చేసామంటే దాని కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం, త్రూ కన్సోల్ ద్వారా చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ కన్సోల్ కేబుల్ అనేది ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ పవర్ కేబుల్ సింబల్ మీద కనెక్షన్స్ అనమాట, ఇది కనెక్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కన్సోల్ కేబుల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు పీసీలోని RS-232 అని ఉంది కదా, ఇది కన్సోల్ కనెక్టివిటీ. అదే స్విచ్లో వచ్చేసి ఇక్కడ కన్సోల్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ అయినట్టు అనమాట. ఇప్పుడు మనం కన్సోల్ కేబుల్ అనేది మా కనెక్ట్ చేసాం ఎక్కడి నుంచి, పీసీ నుంచి స్విచ్కి. ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ చేయాలంటే మీరు పీసీ మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డెస్క్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద వెళ్తే ఇక్కడ ఒక టెర్మినల్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి సో మెనీ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఐఫీ కాన్ఫిగరేషన్, డైలాగ్ అండ్ కమాండ్ ప్రాంప్ట్, టెర్మినల్, వెబ్ బ్రౌజర్, మనకి ఆల్మోస్ట్ అన్ని వాడు కవర్ చేసి ఉంచుతాడు. అయితే మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా కాన్ఫిగరేషన్లు ఉంటుంటాయి, ఈ కాన్ఫిగరేషన్ తగ్గట్టుగా నేను మీకు ప్రతి దాని యొక్క అవసరం వచ్చినప్పుడల్లా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టెర్మినల్, ఆ కన్సోల్ కేబుల్ ద్వారా అక్కడ ఉన్న స్విచ్ని కనెక్ట్ అవ్వాలంటే టెర్మినల్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ బిట్ ఫర్ సెకండ్ 9600 అనేది కన్సోల్ బిట్ ఫర్ సెకండ్, ఇది డిఫాల్ట్ ఉంటుంది, మనం ఏం చేంజెస్ చేయ అవసరం లేదు. ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం స్విచ్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇది స్విచ్, ఇక్కడ ఉన్న స్విచ్ని మనం ఈ పీసీ ద్వారా కన్సోల్లో లాగిన్ అయ్యామన్నమాట. ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్లో చూద్దాం. కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఫస్ట్ మనం ఈ 5 టాపిక్స్ చేద్దాం. హోస్ట్ నేమ్, లాగిన్ బ్యానర్, ఎనేబుల్ పాస్వర్డ్, కన్సోల్ పాస్వర్డ్ అండ్ టెల్నెట్ పాస్వర్డ్. ఈ 5 చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ సైడ్ ఇంకొక 5 ఉంటాయి, ఈ 5ని కూడా మనం ఫినిష్ చేద్దాం. సో ఆర్డర్లో చేద్దామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి స్విచ్ గ్రేటర్ దాన్ సింబల్ వచ్చింది కదా, ఇది మనకి ఫస్ట్ మోడ్ అనమాట, యూజర్ మోడ్. ఇక్కడ చూసినట్లయితే దీన్ని యూజర్ మోడ్ అంటాం కదా, ఇది యూజర్ మోడ్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం యూజర్ మోడ్లో ఉన్నాం అనమాట. అయితే ఈ యూజర్ మోడ్లో మనం కాన్ఫిగరేషన్ అనేది చేయలేమన్నమాట. సో ఈ యూజర్ మోడ్ నుంచి మనం ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళాలి. ఈ ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎనేబుల్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ కొట్టేది ఇది ప్రివిలేజ్ మోడ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే స్విచ్ ఉండి హ్యాష్ అని ఉంది కదా, హ్యాష్ అని చూడండి, స్విచ్ ఉండి హ్యాష్ అని ఉందంటే ఇది ప్రివిలేజ్ మోడ్ అనమాట. సో ఈ ప్రివిలేజ్ మోడ్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే ఏదైనా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దాన్ని చూడటానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్విచ్ యొక్క స్టేటస్, కాన్ఫిగరేషన్ ఏముంది, దాంట్లో పోర్ట్స్ ఏవేవి కాన్ఫిగర్ చేసి ఉన్నాయి, నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, VLANs ఏంటి, అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఈ ప్రివిలేజ్ మోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కానీ మనకి మెయిన్లీ కావాల్సింది ఏంటంటే గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అనమాట. ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలంటే కాన్ఫిగరేషన్ అని కొట్టి టెర్మినల్,
ఇది మన మీకు కమాండ్స్ ఫుల్గా ఎంటర్ చేయాల్సిన లేదు. కాన్ఫిగ్ సిఓఎన్ ఎఫ్ఐసి ఎఫ్ఐజి అని కొట్టి ట్యాబ్ కొట్టినా, సిఓఎన్ ఎఫ్ అని కొట్టి ట్యాబ్ కొట్టినా సరే కంప్లీట్ కమాండ్ అనేది వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ కొడుతుంది చూడండి, సిఓఎన్ ఎఫ్ అని కొట్టి ట్యాబ్ కొట్టాను, కాన్ఫిగర్ వచ్చేసింది అన్నమాట. అలాగే టెర్మినల్ ట్యాబ్ కొట్టాను, టెర్మినల్. అలా ఫుల్ కమాండ్ మనకి గుర్తు లేకపోతే అదే స్పెల్లింగ్ ఏమైనా మనకి గుర్తు రాకుండా ఉంటే ఆ టైంలో మనం కాన్ఫిగ్ అలాగే ట్యాబ్ అలాగే టెర్మి అని కొట్టి ట్యాబ్ కొడితే కంప్లీట్ కమాండ్ అనేది వాడు అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఎంటర్ కొట్టినట్లయితే ఇది గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అనమాట. మనం స్విచ్లో ఏ చేంజెస్ చేయాలన్నా ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోనే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే స్విచ్ కాన్ఫిగ్ అని వచ్చింది కదా, ఇక చూడండి స్విచ్ కాన్ఫిగ్ అని వచ్చింది. దీన్ని మనం గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే అది గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అనమాట. సో ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోనే మనం ప్రతి కాన్ఫిగరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసినట్లయితే హోస్ట్ నేమ్ అనేది ఉంది. సో ఈ హోస్ట్ నేమ్ అనేది ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే స్విచ్ అనే నేమ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఒక చిన్న కంపెనీ ఉందనుకుంటే కంపెనీలో ఒక 100 స్విచ్లు ఉన్నాయి. సో 100 స్విచ్లు కాదు డిఫాల్ట్ స్విచ్ అని ఇస్తాడు పేరు. సో ప్రతిదానికి స్విచ్ అని ఉంటే మనం హోస్ట్ నేమ్ అదే ఏ స్విచ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా పర్టికులర్ స్విచ్కి లేకుంటే స్విచ్ 1 స్విచ్ 2 స్విచ్ 3 అలా ఆర్డర్లో మనం నేమింగ్ చేసుకోవడానికి ఈ హోస్ట్ నేమ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు హోస్ట్ నేమ్ బట్టే మనం స్విచ్ని ఐడెంటిఫై ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ హోస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఏముండదు, హోస్ట్ నేమ్ అని టైప్ చేసి ఆ నేమ్ ఇచ్చేయడం అనమాట. నేను ఏమిస్తానంటే ఎస్విఐ తెలుగు, ఎస్విఐ తెలుగు అని ఇస్తాను. ఇది నా హోస్ట్ నేమ్. ఇక్కడ చూసినట్లయితే మీరు హోస్ట్ నేమ్ అనేది చేంజ్ అయింది, ఎస్విఐ తెలుగులోకి వెళ్ళిపోయింది అనమాట. సో అలాగ మనం హోస్ట్ నేమ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాగాన్ బ్యానర్ అనే ఆప్షన్ చూడండి, సెకండ్ వన్. లాగాన్ బ్యానర్ అంటే ఏంటంటే మనం స్విచ్ స్టార్టింగ్ కన్సోల్ పెట్టి కానీ లేకపోతే టెల్నెట్ ద్వారా కానీ లాగిన్ అయినప్పుడు మనకి ఒక లాగిన్ డిస్క్లైమర్ వస్తుంది అనమాట. ఈ లాగిన్ డిస్క్లైమర్ మనకి ఏం మెన్షన్ చేస్తుందంటే అంటే ఫర్ ఎవరికైనా అలర్ట్ ఇవ్వడానికి అనమాట. ఫర్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరైనా లాగిన్ అయినప్పుడు అక్కడ ఏమైనా డిస్ప్లే అవుతుందంటే మనం ఏదైనా ఆ లాగిన్ బ్యానర్లో ఏం రాస్తే అదే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏం రాస్తానంటే దిస్ ఈజ్ వెరీ డేంజరస్ స్విచ్, డోంట్ టచ్, అండ్ ఇఫ్ యూ టచ్ దిస్ స్విచ్ ఆటోమేటికల్లీ స్విచ్ ఆఫ్ సంథింగ్ ఏదో రాసి అలా ఇస్తాను. సో అది వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అలర్ట్ రూపంలో చూపిస్తుంది అనమాట. అది ఎలా చూపిస్తుందో చూద్దాం. ఏముండదు, బ్యానర్ అని టైప్ చేసి MOTD అని టైప్ చేసి, ఇది ఏంటంటే ఈ బ్యానర్ MOTD అని కమాండ్ టైప్ చేసిన తర్వాత ఏదో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏదో. ఫర్ ఎగ్జాంపుల్కి నేను హ్యాష్ టైప్ చేశాను, హ్యాష్ టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఈ హ్యాష్ ఏంటంటే బిగినింగ్ అనమాట. అంటే ఈ డైలాగ్ బాక్స్ని టెక్స్ట్ బిగినింగ్కి ఈ హ్యాష్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు హ్యాష్తో నేను డైలాగ్ బాక్స్ ఓపెన్ చేశాను, దీంట్లో మనం ఏదైతే టైప్ చేస్తామో అదే అక్కడ రిప్లికేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం రాస్తానంటే హాయ్ ఫ్రెండ్స్, లేకుంటే హాయ్ ఆల్, దిస్ ఈజ్ వెరీ డేంజరస్ స్విచ్, డోంట్ ట్రై టు ఓపెన్. ఇఫ్ యూ ట్రై to open this, మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ హ్యాష్ నేను మామూలుగా స్టార్ ఇస్తున్నాను, మీకు స్టార్ కాకుండా మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ దిస్ విచ్ విల్
స్విచ్ ఆఫ్ లేకుంటే క్రాష్. అని టైప్ చేసి మనం స్టార్టింగ్ ఏదైతే హ్యాష్ ఇచ్చామో మర్చిపోకండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఏదైనా ఏదైతే హ్యాష్ తో మనం ఈ డైలాగ్ బాక్స్ ని ఓపెన్ చేసాం. ఇక్కడ చూసినట్టు హ్యాష్ ఈ హ్యాష్ తో ఏదైతే డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసాం మళ్ళీ అదే హ్యాష్ లాస్ట్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. హ్యాష్ ఎంటర్ ఇప్పుడు అయిపోయింది కాన్, అది మనం రాసిన ఈ లాగిన్ డిస్క్లైమర్ అనేది సేవ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం దాన్ని. ఎగ్జిట్ అంటే వెనక్కి వెళ్తుంది కమాండ్ బాక్స్ నుంచి. ఇప్పుడు మనం ఎగ్జిట్ అంటే గ్లోబల్ కాన్ఫిగరేషన్లో నుంచి ప్రివిలేజ్ మోడ్లోకి వచ్చాం. మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అంటే యూజర్ మోడ్లోకి వస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనం రాసిన లాగిన్ బ్యానర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇలా ఈ లాగిన్ బ్యానర్ మనకి యూజ్ అవుతుంది. మళ్ళీ మనం ఎనేబుల్ కొట్టి మళ్ళీ కాన్ఫిగ్ ప్రివిలేజ్ మోడ్, నెక్స్ట్ కాన్ఫిగ్ టెర్మినల్ అని కొట్టి గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఎనేబుల్ పాస్వర్డ్, సేమ్ ఎనేబుల్ పాస్వర్డ్ థర్డ్ వన్. అది ఎలా అంటే ఎనేబుల్ పాస్వర్డ్ ఏంటంటే స్టార్టింగ్లో చూడండి యూజర్ మోడ్లోకి, యూజర్ మోడ్ నుంచి ప్రివిలేజ్ మోడ్లోకి వస్తున్నాం కదా, అక్కడ మనకి ఈ ఎనేబుల్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అన్నమాట. చూడండి నేను ఎనేబుల్ అని కొడుతున్నాను కదా, పాస్వర్డ్ లేకపోతే ఎనేబుల్ అని కొడితే ఏమవుతుంది, డైరెక్ట్ ప్రివిలేజ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ ఎనేబుల్ పాస్వర్డ్ ఇవ్వడం ఏంటంటే అక్కడ అథెంటికేషన్ చేస్తుంది అన్నమాట. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లాగిన్ ఓపెన్లో ఉంటే ఎవరైనా లాగిన్ అయిపోతారు. సో అలా మనం లాగిన్ అవ్వకుండా దానికి పాస్వర్డ్ అని ఇవ్వడం వల్ల ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎనేబుల్ పాస్వర్డ్ సేమ్ ఏమి ఉండదు, ఎనేబుల్ అని కొట్టి పాస్వర్డ్ అని కొట్టి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వడం. నేను ఎనేబుల్ పాస్వర్డ్ వచ్చేసి ఎనేబుల్ అని ఇస్తాను. ఓకే సింపుల్గా మనకు గుర్తుపెట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్ ఎంటర్ పాస్వర్డ్ ఇస్తాను, సేవ్ అయిపోయింది. ఎగ్జిట్ ఎగ్జిట్ చూడండి, ఇది ఇప్పుడు యూజర్ మోడ్ కదా. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే ఎనేబుల్ కొట్టి ఇలా ఎనేబుల్ కొడితే ఎంటర్ కొడితే ఏమైంది, మోడ్లోకి వెళ్ళిపోయేది, ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ వెళ్ళట్లేదు పాస్వర్డ్ అడిగించడం, ఎందుకంటే మనం ఇందాక ఎనేబుల్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు ఎనేబుల్ ఇచ్చాను, పాస్వర్డ్ ఏంటంటే ఎనేబుల్ ఇచ్చాను అని ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ప్రివిలేజ్ మోడ్లోకి వస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ చూద్దాం కన్సోల్ పాస్వర్డ్. ఈ కన్సోల్ పాస్వర్డ్ ఏంటంటే కన్సోల్ పెట్టి నెక్స్ట్ టైం అప్పుడు కాన్ఫిడెన్స్ చేసి మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వేరే అదే కంపెనీలోకి వేరే ఇంకొక నెట్వర్క్ ఇంజనీర్ వచ్చాడు. సో ఆయన మళ్ళీ కాన్ఫిగరేషన్ అయినా చేంజెస్ చేయాలనుకుంటే త్రూ కన్సోల్ ద్వారా, యాక్చువల్గా టెలినెట్ ద్వారా చేయొచ్చు కానీ త్రూ కన్సోల్ ద్వారా చేయాలనుకుంటే మాత్రం అప్పుడు కన్సోల్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఆ కన్సోల్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. దీనికి ఏం చేయాలంటే మనకి లైన్ సిఓఎన్ కన్సోల్ లైన్ కన్సోల్ 0 అని ఎంటర్ చేస్తే ఇది ఇక్కడ చూసినట్లయితే స్విచ్ నేమ్ వచ్చేసి ఎస్విఐ తెలుగు కాన్ఫిగ్ లైన్ లైన్ మోడ్లోకి వెళ్ళింది. చూడు ఇందాక మనం ఫ్రెండ్స్ ఇందాక చెప్పిన విధంగా కొన్ని మోడ్ చెప్పాం కదా, అక్కడ ఇంటర్ఫేస్ మోడ్, గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్, తర్వాత కింద మళ్ళీ ఒక మూడు మోడ్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే లైన్ మోడ్ అనేది ఉంది. సో ఇది మనకి లైన్ మోడ్ అనమాట. సో ఇదేంటంటే ఈ లైన్ మోడ్ అనేది కన్సోల్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు కానీ లేకుంటే టెలినెట్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు కానీ ఈ కాన్ఫిగరేషన్ మోడ్లో గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లో నుంచి లైన్ మోడ్లోకి అనేది వెళ్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్ మోడ్లోకి వచ్చాం కదా, ఇప్పుడు ఈ కన్సోల్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలంటే పాస్వర్డ్ అని టైప్ చేసి పాస్వర్డ్ కూడా నేను కన్సోల్ పాస్వర్డ్ కన్సోల్ అని ఇస్తాను. ఓకే ఎంటర్. సో నెక్స్ట్ ఇది ఎవరైనా నెక్స్ట్ టైంలో ఎవరైనా నెట్వర్క్ ఇంజనీర్ లాగిన్ ట్రై చేస్తే అప్పుడు కన్సోల్ పాస్వర్డ్ అనేది కంపల్సరీ అడుగుతున్నాం. ఇప్పుడు టెలినెట్ పాస్వర్డ్ చూద్దాం. ఈ టెలినెట్ పాస్వర్డ్ అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, ఎవరైనా యూజర్ డివైజ్ని రిమోట్లీ యాక్సెస్ చేయడానికి, నెట్వర్క్లో ఉన్న డివైజ్ని రిమోట్లీ యాక్సెస్ చేయడానికి టెలినెట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మనం కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇది సేమ్ లైక్ కన్సోల్లా ఉంటుంది. లైన్ VTY అనేది కమాండ్ ఈ టెలినెట్ ఎనేబుల్ చేయడానికి. ఇక్కడ 0 to 15 అనే ఒక నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఒక్కొక్కసారి కమాండ్స్ తెలియకపోతే
కమెంట్స్ కానీ తెలియలేదు అనుకోండి, మనం అంటే ఫుల్ కమెంట్ మీకు గుర్తులేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే కమెంట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు లైన్ అనే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ VTY G015 అనేది మీకు గుర్తులేదు, అప్పుడు ఏం చేయాలంటే కనీసం లైన్ అనే గుర్తుంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే మీరు చూడండి లైన్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్లయితే ఇక్కడ అదే చూపిస్తుంది ఆప్షన్స్ మీకు. ఇలా చూడగానే ఓహో VTY అని టైప్ చేయాలి అనే మీకు కొద్దిగా గుర్తొస్తుంది అనమాట. సో అలా చూడండి, ఇక్కడ లైన్ అని గుర్తున్న తర్వాత VTY, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇస్తే 0 to 15, మన ఇక్కడ 0 to 15 అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి 0 to 15 ఇస్తే మళ్ళీ ఇప్పుడు కాన్ఫిగ్ లైన్ మోడ్లోకి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 0 to 15 అనేది ఏంటంటే టోటల్ ఎన్ని అయ్యాయి, 0 నుంచి 15 వరకు 16 అయ్యాయి. ఈ 16 ఏంటంటే ఒకేసారి 16 యూజర్స్ కాన్ఫిడెంట్ యూజర్స్ లాగిన్ అవి టెల్నెట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 0 to 15 అనేది ప్రివిలేజ్ మోడ్స్, ఆ మోడ్స్ అనమాట, ఒకేసారి 16 యూజర్స్ లాగిన్ అయ్యి కన్సోల్ ద్వారా ఈ టెల్నెట్ ద్వారా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, ఏదైనా చేంజెస్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీనికి కూడా సేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి ఇస్తాను చూడండి, పాస్వర్డ్ సేమ్ టెల్నెట్ కదా, టెల్నెట్ అని ఇద్దాం ఎందుకంటే మనం గుర్తుపెట్టుకున్నాం. టెల్నెట్ ఎంటర్ ఎగ్జిట్ అయిపోయింది, టెల్నెట్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసాం. ఈ టెల్నెట్ పాస్వర్డ్ మనం ఎక్కడ డూప్లికేట్ అవుతా నెక్స్ట్ ఈ కాన్ఫిగరేషన్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ ఐపీ. సో ఈ మేనేజ్మెంట్ ఐపీ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ప్రతి స్విచ్కి, నెట్వర్క్లో ప్రతి స్విచ్కి ఐడెంటిఫికేషన్ గురించి ఈ మేనేజ్మెంట్ ఐపీని యూజ్ అవుతుంది అనమాట. ప్రతి స్విచ్కి ఒక మేనేజ్మెంట్ ఐపీ అనేది కంపల్సరీ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ స్విచ్ని నెట్వర్క్లో పెట్టడానికి అవుతుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్, మనం ఈ స్విచ్ని టెలినెట్ ద్వారా కానీ లేకపోతే వేరే స్విచ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ ఈ మేనేజ్మెంట్ ఐపీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ మేనేజ్మెంట్ ఐపీ అనేది ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సింపుల్గా గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ VLAN 1, మనకి ఏంటంటే VLAN 1 అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్ స్విచ్లో ఉంటుంది. సో ఈ ఆల్రెడీ ఉన్న VLAN-కే మనం ఒక ఐపీని అసైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇదే మనకి ఇంటర్ఫేస్ మోడ్ అనమాట. సో మనకి ఇందాక లాస్ట్ స్లైడ్లో కొన్ని మోడ్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది ఇంటర్ఫేస్ మోడ్ అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ మోడ్లోనే మనం ఐపీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అది ఎలా ఇవ్వాలంటే చూద్దాం. ఐపీ అడ్రస్ అని టైప్ చేసినంత ఏదైనా ఏ ఐపీ అయినా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. నేను 192.168.1.1 ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సబ్నెట్ మాస్క్ అనేది మస్టమ్ సుడ్గా ఇవ్వాలి, అప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఐపీ కానీ కాన్ఫిగర్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్లయితే అదే చెప్తుంది చూడండి, ఐపీ సబ్నెట్ మాస్క్ అదే ఏమని చెప్తుంది. అంటే మనకు తెలియకపోతే ఒకవేళ మీరు కొత్త కాబట్టి మీ కమెంట్స్ అవి తెలియకపోతే ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చామంటే సబ్నెట్ మాస్క్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే /24 కాబట్టి సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.255.0 అనమాట. నెక్స్ట్ ఎంటర్ ఐపీ అడ్రస్ అనేది ఇచ్చేసాం. ఇక నెక్స్ట్ 7th పాయింట్ చూసినట్లయితే నెగిటివ్ VLAN అని ఉంది, చూసినట్లయితే నెగిటివ్ కమాండ్. సో నెగిటివ్ కమాండ్ ఏంటంటే ఐపీ అడ్రస్ VLAN కి ఐపీ అడ్రస్ ఇచ్చేస్తే సరిపోదు అనమాట. దీంట్లో మనకి ఒక కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది, అదే నో షట్. ఇప్పుడు చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది, ఇంటర్ఫేస్ VLAN చేంజ్ స్టేజ్ టు అప్, అంటే ఇప్పుడు ఆ ఇంటర్ఫేస్ అనేది అప్ అయింది అనమాట. సో కమ్యూనికేషన్ అనేది లేదా ట్రాఫిక్ అనేది ఎండ్ డివైజ్కి ఫార్వర్డ్ చేయడం ఇప్పుడు అవుతుంది అనమాట. సో మరి నెక్స్ట్ 8th కమాండ్ చూడండి, అదే VLAN మనం మళ్ళీ స్టాప్ చేసుకోవాలనుకుంటే మనకి అది కమ్యూనికేషన్లో రావద్దు, స్విచ్ని షట్ డౌన్ చేసుకోవాలనుకుంటే ఆ VLAN-ని SH అంటే షట్ డౌన్ ఎంటర్ కొడితే చూడండి
ఇంటర్ఫేస్ VLAN చేంజ్ స్టేట్ టు అడ్మినిస్ట్రేషన్ అని డౌన్ అని వచ్చింది. ఇది ఏంటంటే నేను ఇప్పుడు VLAN ని షట్ డౌన్ చేశాను అన్నమాట. సో అలా మనకి ఏదైతే మేనేజ్మెంట్ VLAN ఉందో మనం దాన్ని షట్ డౌన్ చేసుకోవచ్చు, అలానే ఆన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది షట్ టు నో షట్ అనే కమాండ్స్ ద్వారా. నెక్స్ట్ డిఫాల్ట్ VLAN ఎలా ఇవ్వాలో చూద్దాం. డిఫాల్ట్ గేట్వే, సారీ, డిఫాల్ట్ గేట్వే ఎలా ఇవ్వాలో చూద్దాం. డిఫాల్ట్ గేట్వే ఏముంటుంది, సింపుల్ ఐపి డిఫాల్ట్ మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు ఐపి డిఫాల్ట్ గేట్వే వచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే గేట్వే ఏమవుతుందంటే 192.168.1.1 గేట్వే కూడా ఏదైతే ఇందాక ఐపి అడ్రస్ ఇచ్చానో అదే గేట్వే కింద మనం ఇచ్చుకోవచ్చు అనమాట. గేట్వే కూడా మల్టిపుల్ VLANs కాబట్టి లేకపోతే నెట్వర్క్ పెద్దది బిల్డ్ చేసినప్పుడు మాత్రం ఒకటే గేట్వే ఉంటుంది. అది మనం ఇంటర్ఫేస్ VLAN ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని మనం గేట్వే కింద కూడా నేను గేట్వే కూడా ఇస్తాను. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి సేవింగ్ కాన్ఫిగరేషన్. సో అంత కాన్ఫిగరేషన్ అంతా చేస్తాం, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే ఏమవుతుందంటే స్విచ్ రన్నింగ్ లో ఉన్నంత వరకు నో ఇష్యూ. ఒకవేళ పవర్ ఇష్యూ ఏమైనా వచ్చి షట్ డౌన్ గానీ అయిపోయింది అనుకోండి, కాన్ఫిగరేషన్ అంతా మాత్రం ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో అలా ఎరేజ్ అవ్వకుండానే మనం ఇక్కడ సేవింగ్ కాన్ఫిగరేషన్ అనేది ఇస్తాం. ఇది ఏంటంటే మనకి సేవ్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ ఏంటంటే సింపుల్ గా ఈ సేవింగ్ సేవ్ చేయాలంటే ఫ్రెండ్స్ మనం ఇంకొక మోడ్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అది గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ లో నుంచి ప్రివిలేజ్ మోడ్ లోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ సేవ్ చేయడానికి సిఓ పివై కాఫీ రన్నింగ్ స్టార్ట్అప్ అని కొట్టి ఎంటర్ కొట్టి మళ్ళీ ఎంటర్ కొట్టామంటే అంతే, చూడండి బిల్డింగ్ కాన్ఫిగరేషన్ ఓకే సేవ్ అయిపోయినట్టు అనమాట. సో ఈ కామెంట్ ఈ కమాండ్ అంతా మీకు గుర్తు లేదు అనుకుంటే మాత్రం సింపుల్ గా మనం రైట్ మీ అని కూడా రాయొచ్చు. ఇది షార్ట్ కట్ అనమాట రైట్ మీ. సో ఎలా అయినా సరే కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఎంటైర్ కాన్ఫిగరేషన్ చేసామో మొత్తం సేవ్ అయిపోయినట్టే అనమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఈ సేవ్ అయిన కాన్ఫిగరేషన్ మనం చూడాలంటే ఏవే కాన్ఫిగరేషన్ చేసామో VLAN ఏం చేసామో గేట్వే ఏమి ఇచ్చామో అన్ని చూడాలనుకుంటే దాన్ని మనం సో రన్ అని కొడితే ఎంటర్ కొడుతుంది అంట. సో రన్ అని మీరు ట్యాప్ కొడితే అదే కంప్లీట్ కమెంట్ ఇస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి మనం ఇప్పుడు ఏదైతే ఇచ్చామో కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ నుంచి చూడండి హోస్ట్ నేమ్ వచ్చేసి ఎస్వై తెలుగు ఎనేబుల్ పాస్వర్డ్ ఇచ్చాము. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇందాక మనం ఇచ్చిన ఐపి ఫస్ట్ VLAN ఐపి నెక్స్ట్ గేట్వే అలానే కన్సోల్ అలానే లైన్ VTY ఎల్నెట్ చూసారా. ఇప్పుడు ఏవైతే కాన్ఫిగరేషన్ చేసామో అంతా సేవ్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న ల్యాబ్ని టెస్టింగ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్న పీసీ అనమాట. ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో అది దాని యొక్క పాపప్ ఇది. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ కంప్యూటర్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇప్పుడు దీనికి ఇంటర్ఫేస్ VLAN ఇచ్చాం కదా, మేనేజ్మెంట్ VLAN ఇచ్చాం. సో ఇప్పుడు ఈ స్విచ్ నుండి ఈ స్విచ్ కి మనం కమ్యూనికేషన్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు దాని గురించి మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్ట్రాగా ఇంకొక కేబుల్ తీసుకొని ఇక్కడ పోర్ట్కి ఇది చూసినట్లయితే నేను ఇక్కడ స్విచ్ ఈ కంప్యూటర్లో ల్యాన్ పోర్ట్ నుంచి స్విచ్లో ఒక ల్యాన్ పోర్ట్కి మనం కనెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ కన్సోల్ కేబుల్ని రిమూవ్ చేద్దాం. ఈ కన్సోల్ కేబుల్తో మనకి పని లేదు ఎందుకంటే కాన్ఫిగరేషన్ మొత్తం చేస్తాం కాబట్టి. ఓకే,
ओके चूसते पैनट सो अ कमांड मन इक कंप्यूटर के ईपी इव्वा उ सो ईपी अने अंदा 192.168.1.1 इच्छा इंटरफेस सो इकड़े 1.2 ओके सबमिट पास अदे सो गेट अवसर लेकिन मन ओनली सिंगल वीलान अलाउ चेसाम काबट्टी गेटवे लेकुंडाने मन स्विच ने रीच अवचन मल्टिपल वीलान्स मल्टिपल नेटवर्क गेटवे अने यूज सिंगल नेटवर्क गेटवे अने अवसर लेदन ओके मन कमांड प्रॉम्प्ट ओपन इपड़ आ स्विच ने पिंग इन नी पीसी पीसी नीचे स्विच दिन पिंग तरह पिंग से फ्रेंड्स पीआईएनजी पिंग 192.168 आ स्विच ऐप अदे चूँ स्विच कंट्रेस इदे क्या 192.168.1 सो यू ऐप इच्छी तरह एंटर करते मन की पिंग अने पैकेट पिंग अने अंत एक्ड़ो मिस्टेक सो अद चुद ओके इंदाक इंदाक इक इंटरफेस वीला वन दी इंदाक नैन शटन दाने नो शटन इंदाक चेयले सो चूँ नो शटन कुटा कदा चूँ शटन कदा पिंग अने अंत नैन पीसी आ स्विच की कनेक्ट कम्यूनिकेट अवगल सो चूँ इकडन इंदाक टेलनेटेबल इंदा टेलनेटन कैट मन अंत टेलनेट द्वारा मन आ स्विच ऐक्सेस टेलनेट 192.168.1 फ्रेंड्स टेलनेट इक नैन पासवर्ड टेलनेट एनेबल पासवर्ड एनेबल चूसारा पीसी नीचे कमांड प्रॉम्प्ट द्वारा टेलनेट एनेबल स्विच ऐक्सेस जरूर ओके फ्रेंड्स इधी मन की बेसिक कॉन्फ़िगरेशन नेक्स्ट वीडियो मन स्विच इंका चाल वेरिएशन्स कॉन्फ़िगरेशन डिफरेंट डिफरेंट टॉपिक्स इवीं मैं कॉन्फ़िगर चाहिए नेक्स्ट वीडियो चुदा थैंक यू वाचिंग दिस वीडियो मैंने डाउट्स कमेंट सेक्शन में कमेंट लेकिन मेल की मेल आईडी थैंक यू बाय बाय।